వెంకటరామ్ బాబు వీఆర్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతం తీసుకుంటున్నందుకైనా ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలని హెచ్చరించారు. పనితీరు మార్చుకోకుంటే రైతులు చితక్కొడతారని అన్నారు. మరోసారి ఫిర్యాదులు వస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒక అప్లికేషన్ నాలుగు సార్లు పెట్టాలా? నీకు లక్షలు దెబ్బతో డబ్బులు మందు దాపాలా? దానికన్నా ఏడన్న పడుకో. సిగ్గులే ఒక అధికారి అంటూ మళ్ళా సిగ్గని సిగ్గని లేక పొల్లిచి పోలిస్తా నేను రైతులు అనుకుంటున్నావేమో. మర్యాద సేవ పెట్టుకో. దెబ్బతింటో నువ్వు మామూలుగా తిన్నారు. అంత కోపం మీద ఉన్నారు నీ మీద ప్రజలు రైతులు. ఇంత తమాష అనుకుంటున్నా? ఒక ఉద్యోగం చేసేటప్పుడు కనీసం బాధ్యత ఉండాలి. మాకేమన్నా ఇప్పుడేమో ఉరగ పెడతారు ప్రజలు. మేము ఎన్ని తిరుగుతే మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజల కోసం మేము తిరగాల తప్పదు. నీకు ఒక గవర్నర్ అదృశ్యం కొన్ని ఉద్యోగం వచ్చింది, దాని కనీసం విలువ ఉండదా? లింగాపురం పోతే నీ మీద కంప్లైంట్లే, ఎర్రబాలెం పోతే నీ మీద కంప్లైంట్లే, వర్షం పడితే నీ మీద కంప్లైంట్లే. ఇకేం లోకల సొమ్ము అంత ఈజీగా ఉందా? ఏమంత అంత ఇది ఉందా నీకు? బ్రాంచ్ షాప్ లో మందాగేదానికి సిగ్గుండొద్దా? నీదైనా రూపాయికి ఒకటే విలువ, రైతుదైనా ఒకటే, నాదైనా ఒకటే. మర్యాద కాదు మిస్టర్, గౌరవం ఉంటది. సెలవు పెట్టి వెళ్ళిపో. రేపు రేపటి రోజు తహసీల్దార్ గారు అతన్ని సెలవు పెట్టించి పంపించేయండి. అతను ఇడుంటే మాత్రం రేపు ప్రజలు తంతే నాకు, నేను మనం బాధ్యులం కాదు. ఖచ్చితంగా కొడతారు ఇతన్ని, ఖచ్చితంగా కొడతారు. దాంట్లో డౌట్ ఏం లేదు. అంత కడుపులో మండుతుంది జనాలకి. ఈ మంత్రం పైరులు నష్టపోయినాయి. నీ రెవెన్యూలు ఎంత ఉంది నీకు? నీ కింద ఎంత ఉంది నీకు భూమి? భూమి ఎంతుంది? దాంట్లో ఎన్ని ఎకరాలు బయట ఎవరు వేసిండ్రు? ఎన్ని ఎకరాలు ఆన్లైన్ అయింది భూమి? ఎన్ని ఎకరాలు మొత్తం నీ రెవెన్యూ నీ పరిధిలో, వీఆర్ఓ పరిధిలో మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది? దాంట్లో ఎన్ని ఎకరాలు ఆన్లైన్ అయింది? ఎన్ని ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది? ఎన్ని ఎకరాల సెటిల్మెంట్ భూమి ఇంకా ఆన్లైన్ కాలేదు? కారణమేంటి? దాంట్లో పైర్లు ఏమేసినారు? మీరు ఆన్లైన్ చేస్తేనే కదా వాళ్ళు ఈ క్రాపింగ్ చేసేది. ఈరోజు ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది, కానీ నువ్వు నష్టం ఏం జరిగిందో నువ్వు తేలిస్తావు కదా? మర్యాద కాదు. నువ్వు ఒకడివి, నీ డిజిటల్ అసిస్టెంట్ ఇద్దరు మీ ఇష్టానుసారం చేసుకుంటుంటే తమాష అనుకుంటున్నావా?